నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయువ దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరుకి 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇది రేపు తెల్లవారుజామున చెన్నై నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్ డిఎంఏ సూచించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయువ దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 440 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 460 కిలోమీటర్లు, నెల్లూరుకి 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇది రేపు తెల్లవారుజామున చెన్నై నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఇవాళ విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్ డిఎంఈ సూచించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, నిత్యా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండడం కారణంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజులుగా మోస్తరు వర్షాలు పడిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం 6 గంటల నుండి కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా సముద్ర తీర ప్రాంతాలు కావలి, ఇందుకూరుపేట, అదేవిధంగా మైపాడు, కోట, వాకడు, చిట్టమూరు, అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన నివాసం ఉండే ప్రజలు కూడా సురక్షిత ప్రదేశాలకైతే అధికారులు వెళ్ళాలని కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా గత 2 రోజుల నుండి ఇటు తిరుపతి నెల్లూరు జిల్లా కలెక్టర్లు అయితే భారీగా తిరుగుతూ ప్రజల వద్దకు తిరుగుతూ ప్రజలకు సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయన్న నేపథ్యంలో కూడా ప్రజల వద్దకు వెళ్ళైతే సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి మత్స్యకారులకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళొద్దని, ఆ వేటకు వెళ్లకుండా ఉండడం కోసం కూడా అక్కడ ప్రత్యేకంగా ఒక అధికారిని అయితే నియమించి అక్కడ ప్రజలకు సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వాయుగుండానికి సంబంధించి కూడా దాదాపుగా నెల్లూరుకి 530 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లా పై అధికంగా ఉండడంతో పాటు కూడా గత 3 రోజుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, అంగన్వాడీ పాఠశాలలకైతే జిల్లా కలెక్టర్ అయితే కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నుండి కూడా 2 రోజుల వరకు భారీ వర్షాలైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తాయని చెప్తే వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా నెల్లూరు జిల్లాని రెడ్ అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా జలదంకికి సంబంధించి అత్యధికంగా 23.5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా విడలూరుకు సంబంధించి 20.6%, అదేవిధంగా అల్లూరుకు సంబంధించి 19.7% అయితే వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే సూలూరుపేట, దొరవారి సత్రం, తడ మండలాలకు సంబంధించి కూడా వరి రైతులైతే వరి నాట్లు వేసి నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ భారీ వర్షాల వల్ల వరి నాట్లన్నీ అయితే నీటి మునిగిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 500 నుండి కూడా 600 ఎకరాల రైతులైతే వరి నాట్లు నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. నీట మునిగిన వరి నాట్లను కాపాడుకునేందుకు కూడా రైతులైతే వర్షంలో కూడా వెళ్లి వాటర్ ను, ఆ పొలాల్లో నిండిన వాటర్ ను అయితే పక్కకి పంపించే పరిస్థితి అయితే అక్కడ ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తుఫానుకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాను ప్రభావం భారీగానే పడిందని చెప్పుకోవచ్చు. రాత్రి నుండి కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో నుంచి ప్రజలు బయట వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాలకి, గ్రామాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకునే పరిస్థితి అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే రానున్న 48 గంటల్లో చెన్నై, అదేవిధంగా నెల్లూరు మధ్య అయితే ఈ తుఫాన్ అయితే తీరం దాటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలో ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా అధికారులు అయితే ప్రజలకు సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. నిత్య, రైట్ సునీల్, థ్యాంక్ యూ. అటు ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రకాశం జిల్లాలో ఈ అల్పపీడన ప్రభావంతో ఏర్పడినటువంటి వర్షాలు గత 3 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి. దీంతో సుమారుగా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి 6 తీర ప్రాంత మండలాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక రప్పించిన అధికారులు తీర ప్రాంతాల్లో లోతట్లో ఉండేటువంటి ప్రాంతాలను గుర్తించి సుమారుగా 18 గ్రామాలకు సంబంధించి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సుమారు 56,000 మంది ఇబ్బందులు పడుతున్నట్లుగా కలెక్టర్ తమీం అన్సారియా గుర్తించారు. దీనికోసం తీర ప్రాంత మండలాల్లో 6 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను మొత్తం కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైనటువంటి సదుపాయాలను కూడా త్వరితగతిన అందిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఈ తీర ప్రాంత గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా నిత్యావసరాలు అందించేందుకు అవసరమైనటువంటి చర్యలను ఇప్పటికే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ తీర ప్రాంత గ్రామాల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ 25 కేజీల బియ్యము, 1 కిలో పామాయిలు, అదేవిధంగా వారికి కావలసిన కందిపప్పు, మిగతా నిత్యావసరాలను కూడా అత్యవసరంగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా నిన్న మంత్రి ఈ సమీక్షలో కూడా చర్చించి వారికి అవసరమైన పౌర సరఫరాల శాఖ ద్వారా కూడా పూర్తిగా అందిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా పునరావాస కేంద్రాల్లో ఉండే వారికి కూడా మంచి ఆహారాన్ని అందించాలని ఇప్పటికే మంత్రి ఆదేశాలు జారీ చేయడం, కలెక్టర్ పునరావాస కేంద్రాలను సందర్శించి వారికి అవసరమైనటువంటి సదుపాయాలను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే నగులుపురపాడు మండలం మరియు కొండేపి మండల కొండేపి నియోజకవర్గ ప్రాంతాలలో అయితే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. కొండేపి నుంచి దాదాపుగా సంతనోతలపాడు మీదుగా ఒంగోలుకు వచ్చేటువంటి రాగపోకలు కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. కొండేపి నుంచి అనసర్లపూడి మధ్యలో ఉండేటువంటి అట్లేరు, అదేవిధంగా కొండేపి నోదలపాడు మధ్యలో ఉన్నటువంటి ముసివాగులు పొంగి పొరలటంతో అటు పక్క ఇప్పటికే ఆర్టీసీ అధికారులు రాగపోకలను కూడా నిలిపివేశారు. అదేవిధంగా ప్రైవేటు వాహనాలు మరియు వ్యక్తులు ఎవరు కూడా వాగులు దాటకుండా అక్కడ రెవెన్యూ పోలీసు సిబ్బందితోటి పహరాను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారందరికీ కూడా అవసరమైనటువంటి చర్యలను త్వరితగతిన అందించడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సమాయత్తమై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా ఎవరైనా వరదల వల్ల కానీ ఈ వర్షం వల్ల కానీ ఇబ్బందులు గురైనట్లయితే నిత్య 24 అవర్స్ స్పందించే విధంగా 1077 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఫోన్ కాల్ కూడా స్పందించే విధంగా కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ వర్ష ప్రభావిత ప్రాంతాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒంగోలు నగరంలో చూసుకున్నట్లయితే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే జలమయమై కొంతవరకు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ఇళ్లలోని కూడా నీళ్లు పోయిన పరిస్థితి ఉంది. వారందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు గుర్తించి తరలించడమే కాకుండా ఈ వర్షపాతం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 16-17 తేదీల్లో భారీ వర్షం నమోదవుతుందని వాతావరణ విపత్తుల శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ఇంకా అవసరమైతే ఎక్కువగా ఉండేటువంటి పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అవసరమైనటువంటి వసతులను కూడా పరిశీలించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ 3 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలు ప్రధానంగా జిల్లాలో కొంతవరకు పంట నష్టం కూడా భారీగానే జరిగినట్లుగా వ్యవసాయ ఈ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సజ్జ వరి పైర్లకైతే కొంతమేర నష్టం కలిగినట్లుగా అధికారులు అంచనా వేసి దాని పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా రైతులకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా నాగులుపులపాడు ఏ మండలంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ గులగమ్మ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి అనేక వాగులు అక్కడ ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పూర్తిగా పోలీసు పహారాను కూడా జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కూడా విలేజ్ పోలీస్, విఆర్ఏ, రెవెన్యూలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉండేటువంటి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ వారికి అవసరమైనటువంటి వస్తువులను కూడా సమకూర్చడానికి అవసరమైన చర్యలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంది. నిత్య రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Thank you.